हाय फ्रेंड्स वेलकम बैक टू चैनल आसिक राबोये कथ चाला चाला इंट्रेस्टिंग उंडबोतुंदि लास्ट वरकु अयिते चूसी लाइक चेयंडि फ्रेंड्स इक मनं कथलोकि वेल्ते इक ऋषि अम्मा अने ओक पिलुपुतोने इक जगती मेडम अयिते कळ्ळु तेरुस्तदि स्पृकलो अयिते वस्तदन्नमाट इक मनं निन्न चेप्पुकुन्न वीडियोलोने अन्नमाट ऋषि पिलुपु द्वाराने इक अला अयिते रावडंतो अंदरू षाक् लागा इक चाला हैपीगा फील अयिपोतारु इंकोकसारि अम्मा अनि पिलु नान्न अनगाने अम्मा अम्मा అనేసి ఇలా పిలుస్తూ ఉంటాడు ఋషి. ఇలా పిలుస్తూ ఉండగానే ఇక ఋషి వాళ్ళు హ్యాపీగా నీకేం కాదమ్మా నీకు నీ ఋషి ఉన్నాడమ్మా అనేసి ఇక ధైర్యంగా ఉంటారు. ఋషి సార్ ఇక జగదీ మేడంకి ఏం కాదు స్పృహలోకి వచ్చేసారు అని చెప్పేసి అంటూ అయితే ఉంటారు. ఇలా ఉండగానే ఇక మహేంద్ర వీళ్ళంతా మాట్లాడుతూ అయితే ఉంటారనమాట. ఇలా మాట్లాడుతూ ఉండగానే ఇక ఒక్కసారిగా జగతికి మళ్ళీ నొప్పిగా ఉండేసరికి ఇక డాక్టర్స్ వచ్చేసి ఇప్పుడే డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా పేషెంట్ని అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇలా ఉన్న టైంలోనే ఇక ఋషి వాళ్ళు బయటికి అయితే వెళ్తారు. ఇక ఏం ప్రాబ్లం ఏం లేదులే అనేసి అనుకుంటూ ఉంటారు. ఇలా అనుకున్న టైంలోనే ఇక 36 గంటలు అయితే గడిచిపోయిన తర్వాత ఇక డాక్టర్ వచ్చి చెప్తారనమాట, సారీ మేమేం చేయలేము 36 గంటలు గడిచిన తర్వాతే చెప్తామన్నాం కదా, ఇక పేటి కండిషన్ అనేది సీరియస్గా ఉంది, ఆవిడ బ్రతకదు, ఏమన్నా లాస్ట్ కోరికలు ఏమన్నా ఉంటే అడిగి తీర్చేయండి, అంతకు మించి మేమేం చేయలేము, ఆ బుల్లెట్ గుండెకు పక్కగానే ఉంది, దాన్ని తీసే ప్రయత్నం చేస్తుంటే హార్ట్ ఆగిపోయే ప్రమాదంగా ఉంది, అది తీసినా చనిపోతారు తీయకపోయినా నెమ్మదిగా చనిపోతారు అని చెప్పేసి చెప్పగానే అందరూ షాకింగ్ అయిపోతారనమాట. ఒక్కసారిగా అమ్మ అనుకుంటా పరిగెత్తుకుంటే వెళ్ళి ఇక జగతిని చూస్తూ ఉంటాడు. ఇక చిన్ననాటి నుంచి తను మిస్ అయిన ప్రేమ అంతా ఇప్పుడు జగతికి అందివ్వాలనుకుంటూ ఉంటే ఇక మొత్తం మళ్ళీ అమ్మే వెళ్ళిపోతుందా అని చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట. ఇది ఇలా ఉండగానే ఇక ఏంటి నాన్న ఇలా ఉన్నావు, నేను చనిపోతానని చెప్పారా డాక్టర్ అని చెప్పగానే అడుగుతూ ఉంటుంది జగతి. అమ్మను అలా అనొద్దు నీకేం కాదు అంటే కాదు నాన్న ఈ అమ్మ వెళ్ళిపోతుంది, ఈ అమ్మ లాస్ట్ కోరిక తీర్చవా అన్నట్టుగా అయితే ఇక పెళ్లి చేసుకోమని చెప్తూ ఉంటుంది. ఇక దాంతో ఇక వస్తారా కూడా ఇద్దరు కూడా రెడీ అయ్యి వచ్చేసి ఇక అదంతా నెక్స్ట్ వీక్ అంతా పెళ్లి ప్లానింగ్లో ఉంటారనమాట. ఇక అంటే 36 గంటల తర్వాత ఇక ఆవిడ కండిషన్ సీరియస్ అని చెప్తారు, ఎప్పుడైనా చనిపోవచ్చు అని అంటారు, ఇక ఆవిడ లాస్ట్ కోరికలు తీర్చమని చెప్తారు. ఇక దాంతో ఇక ఆ కార్యక్రమం ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఉంటారు. ఇక జగతిని ఇలా కూర్చోబెట్టి ఇక ఋషి వసూల పెళ్ళి అనేది చేస్తారు. ఇక తన కళ్ళార కొడుకు పెళ్ళి చూసుకొని ఇక హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది ఫ్రెండ్స్. ఇక రాబోయే కథలో అయితే ఎమోషనల్ సీన్స్ అనేవి ఇక బతకదు అన్న తర్వాత ఋషి మనస్సు ఎంత గాయపడుతుందో ఇక వస్తారా మేడం తట్టుకోలేదన్నమాట. ఎందుకంటే జగతి మేడం గురువు కదా, గురువు కంటే ఎక్కువ తన పెళ్ళి ఒకనాడు ఇష్టం లేని పెళ్ళి ఆపేసి తన్ని తీసుకొచ్చి చదివించి టాపర్ చేసి కొడుకుని తన్ని ఒకటి చేయాలనే తలంపుతో వస్తారా గురుదక్షిణ ఇవ్వడం ఇలాంటివన్నీ తలుచుకొని ఈ మేడం ఇలా వెళ్ళిపోవడం అస్సలు నచ్చట్లేదు నాకు అనేసి అనుకుంటూ ఉంటుంది. మరి ఏం చేద్దాం, ఆవిడ క్యారెక్టర్ అప్పుడెప్పుడో నేను 2 ఏళ్ల క్రితం ఈ సీరియల్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను, మొహర్ సీరియల్లో వసు బావ ఉన్నాడు కదా రాజీవ్ ఇక వసుధర్ని కిడ్నాప్ చేసి వసుధర్ని దొంగతనంగా పెళ్ళి ఇలా కిడ్నాప్ చేసి పెళ్ళి చేసుకున్న టైంలో ఇక ఋషి వెళ్ళి సేవ్ చేస్తూ ఉంటాడు. ఇక ఆ టైంలో ఋషిని రాజీవ్ షూట్ చేస్తూ ఉన్న టైంలో ఋషిని తప్పించబోయి ఋషి ప్రాణాలు కాపాడడం కోసం బుల్లెట్ జగతికి తగిలిద్ది. ఇక ఆ టైంలో అమ్మ అని పిలుస్తాడు. అలా పిలిచినప్పుడు ఏమవుతుందంటే ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇక జగతిని సేవ్ చేసి ఇక ఏమవుతుంది ఇదంతా, ఇక పెద్దమ్మ గురించి ఇంట్లో వాళ్ళ గురించి అన్ని నిజాలు ఋషికి తెలుస్తాయి అన్నట్టుగా మొహర్ సీరియల్లో అలా చెప్పాము. ఇప్పుడు మన తెలుగులో కథ అంతా మార్చేశారు కదా, ఇప్పుడు సేమ్ సిచ్యువేషనే, ఋషి వసులు పెళ్ళి ఋషి వసుమెళ్ళలో తాళి కడతాడు కానీ సిచ్యువేషన్ మార్చారు అంతే. అక్కడేమో రాజీవ్ని ఉంచారు, ఇక్కడేమో కొత్తగా శైలేంద్రని అయితే తీసుకొచ్చి విలన్ నిలయంగా పెట్టారనమాట. ఇదే ఇది 2 ఇయర్స్ బ్యాక్ నుంచి పెళ్ళి 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 అని చెప్పుకుంటూ వస్తున్నది. 2 ఏళ్ల తర్వాత ఈనాటికి అంటే నెక్స్ట్ వీక్లో నిజమయ్యే పరిస్థితి అయితే ఉండిద్దండి.
మీరందరికీ తెలుసు చూస్తున్నారు కదా, మనం 2 ఇయర్స్ నుంచి వీళ్ళ పెళ్ళి ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరిగింది అని చెప్పుకొస్తున్న కదే ఈ కథ. కానీ చిన్న చిన్న మార్పులతో, అంటే జగతి చనిపోవడం అంటూ అది ఒక పెద్ద మైనసే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆవిడ చనిపోతేనే రిషికి అన్ని నిజాలు తెలుస్తాయి. అసలు అమ్మ చనిపోవడానికి కారణం ఎవరు, వాళ్ళని నేను వదలను, మా అమ్మని నా నుంచి దూరం చేసిన వాళ్ళని శిక్షిస్తాను అన్న రీతిలో నిజాలు తెలుసుకుంటాడు. అదే జగతి ఉండి కూడా నిజాలు తెలుసుకుంటే ఇవంతా మీకు తెలిసే నన్ను ఇన్నాళ్ళు చెప్పకుండా చేశారు అని చెప్పి మళ్ళీ జగతిని వస్తారని తిట్టే ప్రమాదం అయితే ఉంది. ఇప్పుడు తిట్టే ప్రమాదం లేకుండా ఇక జగతి మీద ఒక ప్రేమ, కొడుకు కోసం చనిపోయింది అనే ఒక చిన్న అది ఉంటుంది కదా, ఆ కోణంలో ఇక రిషి తల్లి మీద ప్రేమ తప్పితే ఇంకే ద్వేషం లేకుండా తల్లిని ఇలా చేసిన వాడిని అంతు చూసే రాబోయే ఎపిసోడ్స్ అన్నమాట. ఇలా అయితే సాగుతుంది ఫ్రెండ్స్. ఇక మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకేనా అండి, బాయ్.